హాయ్ ఫ్రెండ్స్, తెలుగు నెంబర్ వన్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకు కట్టెల పొయ్యి మీద రుచికరమైన బిర్యానీని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఎప్పుడు గ్యాస్ మీద చేసి చేసి ఉంటాం కదండి, ఒక్కసారి కట్టెల పొయ్యి మీద రుచికరమైన బిర్యానీని ఏ విధంగా చేయాలో చూద్దాం. బిర్యానీకి కావలసిన పదార్థాలు: ఆయిల్, నెయ్యి, బిర్యానీ హోల్ గరం మసాలా, టమోటా, ఆనియన్, మిర్చి, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారీ విధానం: పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి నెయ్యి వేసి టూ కప్పుల ఆయిల్, టూ స్పూన్స్ నెయ్యి, గరిటెతో ఒకసారి తిప్పుకుంటూ తిప్పుకున్న తర్వాత దాంట్లో బిర్యానీ హోల్ గరం మసాలా వేసి ఒకసారి తిప్పుకొని తిప్పుకున్న తర్వాత ఆనియన్స్, మిర్చి వేసి ఒకసారి కలుపుకొని టమాటాలు కూడా వేసి మళ్ళా తిప్పుకుంటూ తిప్పిన తర్వాత క్యారెట్ కూడా వేసి మళ్ళా ఒకసారి కలపాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, త్రీ స్పూన్స్ వేసి వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా,
వేసి కలపాలి. కలిపిన తర్వాత బిర్యానీ పొడి మసాలా వేసి కలపాలి. చిటికెడు పసుపు వేసి కలపాలి. మీరు ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకుంటున్నారో అదే గిన్నెతో గిన్నెన్నర వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని తర్వాత మనం ముందుగా ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో నీళ్లు అదే గిన్నెలో బియ్యం తీసుకొని ఆ బియ్యంలో ఆయిల్ వేసి కలుపుకోవాలి. బియ్యాన్ని కడుక్కోకుండా ఆయిల్ వేసి కలుపుకోవాలి. కలిపిన బియ్యాన్ని పక్కన పెట్టి మనం ముందుగా వేసిన పులావ్ దినుసుల్లో జాజికాయని తీసుకొని దంచుకొని దాన్ని మరిగిన వాటర్లో వేసుకోవాలి. మరిగిన వాటర్లో ముందుగా కలుపుకొని ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత వేసుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న రుచికరమైన బిర్యానీ రెడీ. మేము చేసిన ఈ టేస్టీ ఫుడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే లేటెస్ట్ రెసిపీస్ మీరు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.